ప్రాఫెటిక్ వాయిస్ ఆఫ్ జయాన్ నుండి ఈ దినం కొరకు నిర్ణయించబడిన వాక్య భాగము కీర్తన గ్రంథము 106:44 45-46 అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనను. తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెరగొనిపోయిన వారందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. ఈ కీర్తన అంతట్లో కీర్తనాకారుడు దేవుని యొక్క దయను, దేవుని యొక్క వాత్సల్యతను, దేవుని యొక్క కృపను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇశ్రాయేలీల ఎడల దేవుడు చూపించిన అత్యద్భుతమైన కృపాబాహుల్యాన్ని ఆయన జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. అనేక పర్యాలు ఇశ్రాయేలు వారు దేవునికి విరోధంగా ప్రవర్తించినటువంటి విషయాన్ని ఈ 106వ కీర్తనలో ఆయన ప్రస్తావిస్తాడు. వారి దోషాన్ని బట్టి దేవుడు తన యొక్క స్వాస్థ్యము మీద అసహ్యపడ్డాడు అన్న విషయాన్ని, వారి పగవారి చేతికి, అన్యజనుల చేతికి దేవుడు వారిని అప్పగించాడని అక్కడ ఆ కీర్తనకారుడు గుర్తు చేసుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే తమ దోషము చేత వాళ్ళు హీన దశకు వచ్చారో, వారి యొక్క రోదనము దేవునికి వినబడిందో, వారి యొక్క శ్రమను ఆయన చూచాడో, దేవుడు తన యొక్క నిబంధనను, అబ్రహాముతో తాను చేసిన నిబంధనని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. తన కృపా బాహుల్యాన్ని బట్టి వారిని కనికరించాడన్న మాటని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రేమని స్నేహితులారా, మన దేవుడు కృపగలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, వాత్సల్యం కలిగినటువంటి వాడు. మన శ్రమ, మన రోదన దేవుడు చూచేటువంటి వాడు, మన కన్నీరు చూచేటువంటి వాడు. ఒకవేళ మనం హీన దశలోనికి వెళ్ళిపోయి ఉంటే, మన పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి ఎవరి చేతికైనా మనం అప్పగించబడి ఉంటే, ఇది ఒక గొప్ప సమయం. లెట్ అస్ కమ్ బ్యాక్ టు గాడ్. మరలా దేవుని ఎద్దుకు మరల మొద్దాం. దేవుని ఎద్దుట మన తప్పిదాలని, మన పాపాలని ఒప్పుకోవడానికి కొరకు మనం ప్రయత్నం చేద్దాం. మన రోదన ధ్వని, మన శ్రమను దేవుడు తప్పకుండా చూసేవాడుగా ఉంటాడు. విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉండేటువంటి దేవుడుగా ఉంటాడు. ఇశ్రాయేల్ వారు చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ చెరగునిపోయిన వారికి ఇశ్రాయేలీయుల దేవుడు కనికరం పుట్టించాడన్న వాస్తవాన్ని ఇక్కడ ఈ కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి లెట్ అస్ టర్న్ బ్యాక్ టు గాడ్ హోల్ హార్టెడ్లీ సో దట్ హీ విల్ హ్యావ్ మర్సీ అపాన్ అస్. దేవుడు మన ఎడల కనికరం చూపినట్లుగా హృదయపూర్వకంగా దేవుని వైపు తిరుగుదాం. మనం దేవుని వైపు తిరిగితే ఆయన మన వైపు తిరిగేటువంటి వాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఆయన కృపాబాహుల్యములు ఎప్పుడు కూడా తరిగిపోవు. మనం ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు తప్పకుండా ఆ యొక్క కృపాబాహుల్యాలని ఆయన మన ఎడల విస్తరింపచేసేవాడుగా ఉంటాడు. అలాగ చేయడానికి నూతన సంవత్సరంలో దేవుడు మనందరికీ కృప అనుగ్రహించునుగాక. మీ సహోదరుడు రెవరెండ్ డాక్టర్ ఎం ఐజాక్.